ఆసియా నోబెల్ బహుమతిగా పరిగణించబడే రామన్ మెగాసెస్ అవార్డు రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను భారత్ నుండి ప్రముఖ జర్నలిస్ట్ ఎన్డిటివి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రావీష్ కుమార్ ఎంపికయ్యారు రెండు వేల పంతొమ్మిది రామన్ మెగాసెస్ అవార్డు విజేతలుగా ప్రకటించిన ఐదుగురిలో కుమార్ ఒకరు కాగా మిగిలిన నలుగురు మయన్మార్ థాయిలాండ్ ఫిలిప్సిన్ దక్షిణ కొరియా దేశాలకు చెందినవారు ఫిలిప్సిన్ రాజధాని మనీలాలో సెప్టెంబర్ తొమ్మిదిన ఈ అవార్డులను ప్రదానం చేస్తారు ఫిలిప్సిన్ దేశపు మాజీ అధ్యక్షుడైన రామన్ మెగాసెసే జ్ఞాపకార్థం దీనిని పంతొమ్మిది వందల యాభై ఏడులో ఏర్పాటు చేయగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో భారత్ నుండి మొదటి అవార్డు అందుకున్నది మాత్రం ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సామాజికవేత్త వినోబా భావే ప్రభుత్వ సేవ ప్రజాసేవ సామాజిక నాయకత్వం జర్నలిజం సాహిత్యం సృజనాత్మకత ప్రపంచ శాంతి అత్యుత్తమ నాయకత్వ లక్షణాల రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ అవార్డుకు కమిటీ ఎంపిక చేస్తుంది ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎమర్జెంట్ లీడర్షిప్ రెండు వేల ఆరుకుగాను ఇదే అవార్డుకి ఎంపికైన సంగతి తెలిసిందే కాగా ఇప్పటి వరకు ఈ అవార్డు అందుకున్నది మాత్రం ఎక్కువగా భారతీయులే ఈ సంవత్సరంతో కలుపుకొని ఇప్పటి వరకు యాభై ఎనిమిది స్థానాలతో ఇండియా మొదటి స్థానంలో ఉండగా యాభై స్థానాలతో ఫిలిప్సిన్ రెండో స్థానంలో ఉంది